हाई फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कारं वेलकम टू मै चैनल फ्रेंड्स कोत्तगा मा चैनल एवरैना चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे नोटिफिकेशन बेल नी क्लिक चेयंडी अप्पुडे मा वीडियोस मीकु प्रति रोज अपडेट अवुतायि इक ई रोजु अनगा 4/1/2022 श्री प्लवनाम संवत्सर दक्षिणायन हेमंत ऋतुवु पुष्यमास कृष्णपक्षं द्वितीय ఈ రోజు మంగళవారం చాలా విశేషమైన రోజు ఇక ఈ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యదశ ఈ రోజు ఇక ఈ రోజు చాలా విశేషమైన రోజు ఈ రోజు సూర్యుడు నక్షత్రాధిపతి సూర్యదశలో సూర్యోదయం అయ్యింది ఈ రోజు ఈ రోజుకి అంగారకుడు అధిపతి అంగారకునికి అధిదేవత ఎవరు అంటే షణ్ముఖుడు చాలా గొప్ప రోజు ఇక అదే విధంగా ఈ రోజు మంగళవారం అమ్మవారికి సర్వశ్రేష్టమైన రోజు ఈ రోజు అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాము ఇక అమ్మవారికి పరమ భక్తుడు ఎవరంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడికి అమ్మవారికి మధ్యలో ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు అలాగే ఈ రోజు తిది అంటే గౌరీదేవి ఇక ఈ గౌరీదేవి ఎవరు అంటే అమ్మవారే కదా చూడండి ఎంత బాగా కలిసి వచ్చింది ఈ రోజు అమ్మవారు తిదికి అధిపతి తర్వాత రోజుకి కుజుడు అధిపతి ఈ కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నక్షత్రానికి సూర్యుడు ఇవన్నీ కూడా ఈ రోజు కలిసి వచ్చాయి పైగా ఈ రోజు మంగళవారం చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు అలాగే ఎక్కువ శాతం శక్తి ప్రకృతిలో ఉంటుంది అలాగే మంచి రోజులు కూడా ప్రారంభమయ్యాయి అయితే ఈ రోజు మనమందరం ధ్యానం చేయాలి అలాగే ఈ రోజు ద్వితీయ ప్రకారం గౌరీదేవి మరియు షణ్ముఖుడు అలాగే ఈ షణ్ముఖుడికి అధిదేవత అమ్మవారు అంటే ఈ రోజు అమ్మవారి మంత్రాన్నే ధ్యానం చేయాలి చాలా విశేషం అమ్మవారు జగజ్జనని జగత్తుని అంత రక్షించేది అమ్మవారు అలాగే మనము ప్రకృతిని అమ్మలా భావిస్తాము అలా అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటేనే ఇవన్నీ మనకి సాధ్యం ఆ జగజ్జనని అనుగ్రహం మన అందరికీ కావాలని కోరుకుంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాం ఈరోజు గౌరీదేవి కదా అందువలన ఈరోజు ఓం చాముండాయై విచ్చే స్వాహ అనే మంత్రాన్ని జపించాలి అంటే ఈ చాముండాయై విచ్చే స్వాహ అనే మంత్రాన్ని జపించడం వలన మనకు ఎటువంటి పుణ్యఫలము అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా చికాకులు ఉన్నా ఏదైనా తెలియని కర్మ చేసినా ఏదో తెలియకుండా చేసిన తప్పులన్నింటికి ఇలాంటి వాటిలో చిక్కుకొని ఉంటే వాటి నుంచి విముక్తి కలుగుతుంది అలాగే చెడ్డ అలవాట్ల నుండి విముక్తి చెడు వ్యసనాల నుండి విముక్తి చెడ్డ స్నేహాల నుంచి విముక్తి చెడు వ్యక్తుల నుంచి విముక్తి మీ జీవితంలో ఏవైనా మీకు నచ్చనివి వదులుకోవాలి అనుకుంటే దాన్ని సంకల్పం చేసుకొని చిన్మయ ముద్ర వేసుకొని కూర్చొని మంత్రాన్ని జపించండి ఈ చిన్మయ ముద్ర వేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక మంత్రాన్ని జపిద్దాం మంత్రబలం ఓం చాముండాయై విచ్చే స్వాహ ఓం చాముండాయై విచ్చే స్వాహ ఓం చాముండాయై విచ్చే స్వాహ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపించండి లేదా కనీసం 108 సార్లైనా జపించండి మనం ఏదైతే చెడు వ్యసనాలు నాకు వద్దు అని అనుకుంటామో దాని నుంచి బయటపడతాం ఈ మంత్రం జపించడం వలన తప్పకుండా ప్రతి ఒక్కరూ జపించండి ఇక ఈ రోజు ఉదయాన్నే ఆచరించవలసిన దివ్యమైన పూజ గురించి తెలుసుకుందాం ఈ రోజు మంగళవారం చాలా విశేషమైన రోజు మంగళవారానికి కుజుడు కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఎవరికైతే సంతానం లేదు అనేవారందరూ అలాగే ఎవరికైతే సంతానం కావాలనుకునేవారు మరియు వివాహం కావాలి అనుకునేవారు అలాగే కుజదోషం నివృత్తి కోసం కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గన్నేరు పుష్పాలతో ఇప్పుడే అర్చించాలి అదేవిధంగా ఎర్ర గన్నేరు పూలు దొరకకపోతే యథాశక్తి పూజించండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజిస్తే ఖచ్చితంగా త్వరలోనే వివాహం లేని వారికి వివాహయోగం సంతానం లేని వారికి సంతాన యోగం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఈ వల్లీ దేవ తేన సుబ్రహ్మణ్య స్వామి అంటే గణపతి అగ్రజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది
ఇది ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమంలో పల్లేరుకాయల చూర్ణం యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఈ పల్లేరుకాయలు పల్లెటూర్లలో ఉండేవారికి ఈ పల్లేరుకాయల గురించి బాగా తెలిసి ఉంటుంది. ఈ పల్లేరుకాయలు చెట్టు నేల మీద పాకి ఉంటుంది. దీనికి చిన్న చిన్న ముళ్ళకాయలు ఉంటాయి, వాటినే పల్లేరుకాయలు అంటారు. ఎండాకాలంలో అయితే ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఈ పల్లేరుకాయలు కాలుకి గుచ్చుకుంది అంటే దాని నొప్పి విపరీతంగా ఉంటుంది. అలా ఉంటాయి ఈ పల్లేరుకాయలు. ఈ పల్లేరుకాయలకి చిన్న ముళ్ళు ఉంటాయి, అలాగే పెద్ద ముళ్ళులు కూడా ఉంటాయి. ఇది పెద్ద ముళ్ళుల పల్లేరుకాయల చూర్ణం. ఈ చూర్ణాన్ని దేనికి వాడతారు అంటే కిడ్నీ స్టోన్స్కి, గ్లాల్ బ్లాడర్ స్టోన్స్కి, మరియు యూరినరీ ట్రాక్లో ఏవైనా రాళ్ళు ఉంటే వాటిని కరిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ చూర్ణాన్ని ఒకే రోజు సేవిస్తే రాళ్ళన్నీ బయటకు వస్తాయనే డౌట్ ఉంటుంది, కానీ అలా కాదు. దీన్ని ప్రతిరోజు ఉదయం అర టీ స్పూన్ వేడి నీళ్ళల్లో కలుపుకొని, అలాగే రాత్రికి అర టీ స్పూన్ వేడి నీళ్ళల్లో కలుపుకొని సేవిస్తూ ఉండాలి. ఇలా ఒక 4 నెలల నుండి 6 నెలల వరకు సేవిస్తే కిడ్నీ స్టోన్స్, అలాగే యూరినరీ ట్రాక్లో ఏదైనా స్టోన్స్ ఉంటే అవి రోజు రోజుకి కరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోతాయి. అలాగే ఒక్క విషయం గమనించాలి మనమందరం, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదు అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొందరు ఏం చేస్తారంటే ఆఫీస్లకి వెళ్ళేవారు నీళ్లు తక్కువగా తాగి యూరిన్ సరిగ్గా పాస్ చేయకుండా అలాగే కంట్రోల్ చేసుకుంటారు. ఇలాంటి వారికి కూడా ఎక్కువ శాతం కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం త్రాగే నీరు వల్ల కూడా స్టోన్స్ వస్తున్నాయి. అందువలన మనం త్రాగే నీరు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. దీనికి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే శరీరానికి ఎంత శాతం నీరు అవసరమో అంత నీరు తాగండి. అయినంత వరకు మధ్యాహ్నం ఎక్కువ నీరు త్రాగండి. రాత్రికి పడుకునే ముందు నీరు తక్కువగా తాగి పడుకోండి. ఇదే ఆరోగ్యానికి మంచిదని గురువుగారు మనకు తెలియజేశారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఆయుక్షేమం. ఇదే ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. అవసరం ఉన్నవారు తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఇక ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి అయినా లేదా వేరే ఏ అమ్మవారు విగ్రహానికి అయినా పులుపు నీరుతో అభిషేకం చెయ్యాలి. పులుపు నీరు అంటే ఏమిటో అని అనుకోకండి. ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి అందులోనే కొంచెం చక్కెర కానీ తేనె కానీ కలిపి దానిని పానకంలాగా తయారు చేయాలి. ఆ పానకాన్ని మీ చేతిలో పట్టుకొని మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం మీ మనసులో తలుచుకొని ఆ పానకంతో అమ్మవారికి అభిషేకం చేసి, అలాగే అమ్మవారికి ఎర్రచందనం పెట్టి, అలాగే ఎర్రటి పుష్పాలతో అర్చించండి, పూజించండి. ఇలా చేస్తే మీరు ఏదైతే సంకల్పం చేస్తారో అది త్వరలోనే సిద్ధిస్తుంది. ఎటువంటి సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా దాని నుంచి త్వరలోనే విముక్తి కలుగుతుంది. అలాగే అమ్మవారికి అభిషేకం చేసిన పానకాన్ని మీ ఇంట్లో ఉన్నవారు మాత్రమే త్రాగండి, వేరే బయట వారికి ఇవ్వకూడదు. అయినంత వరకు ఆచరించండి. ఇది ఈరోజు అద్భుతమైన పూజ. అలాగే ఇదే ఈరోజు దివ్యమైన యోగక్షేమం. తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మంత్రబలం, ఉదయం ఆచరించవలసిన పూజ, ఆయుక్షేమం, అలాగే యోగక్షేమం. తప్పకుండా ఆచరించండి. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.